వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు పాల్పడితే అది వాక్ స్వాతంత్రమా? మేము ఆవేశంలో చిన్న మాట మాట్లాడితే నేరమా? ఇది ఏ రాజ్యాంగంలో ఉందో చెప్పాలంటూ పోలీసుల తీరుపై ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఇంటికి ముట్టడికి వెళ్తున్న తెలుగు యువత నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. వారిని బలవంతంగా మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న పరిటాల శ్రీరామ్ స్టేషన్ కు వచ్చి నాయకులను పరామర్శించారు. అనంతరం శ్రీరామ్ మాట్లాడుతూ తమ అధినేత చంద్రబాబును దూషించిన వ్యక్తులపై వారికి ఆగ్రహావేశాలు ఏమాత్రం తగ్గడం లేదని, అరెస్టులు చేసినా వెనక్కు తగ్గమని స్పష్టం చేశారు. జాకీ పరిశ్రమ వారి బెదిరింపుల వలన పోయిందంటూ ఆరోపణలు వస్తే దానిని నిరూపించుకోవాల్సింది పోయి ఇష్టానుసారం దూషిస్తున్నారని శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఆవేదన చెంది కొందరు జగ్గు లాంటి వ్యక్తులు మాట్లాడితే కేసులు పెడుతున్నారని విమర్శించారు. పోలీసులు అక్రమ కేసులు పెట్టి బెదిరించాలని చూస్తే మా శ్రేణులు ఎక్కడా తగ్గరని హెచ్చరించారు. ఈరోజు అనంతపురం జిల్లాలో గత రెండు రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలన్నీ మీరు చూస్తూ వస్తున్నారు. మొన్న జాకీ పరిశ్రమ ఎప్పుడైతే ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ లీడర్ల ఒత్తిడికి తట్టుకోలేక వెళ్ళిపోయి తెలంగాణలో దగ్గర 6000 మందికి ఉద్యోగాలు ఇస్తూ 200 కోట్ల ఇన్వెస్ట్మెంట్ని చేయడం జరిగింది. అది ఒక దగ్గర కాకుండా రెండు దగ్గరలా ఆ పరిస్థితి అనంతపురం జిల్లాకు ఆ పరిస్థితి ఉండింది ఆ రోజు. ఎందుకంటే ఈ పరిశ్రమను పూర్తి స్థాయిలో స్థాపించిన తర్వాత దీని ఎక్స్పాన్షన్కు అనంతపురం జిల్లాలో పెట్టాలనుకున్నారు. కానీ దాన్ని కమిషన్లకు గుర్తుపడి వాళ్ళని బెదిరించి ఆ భూమిని తీసుకొని పోయి వాళ్ళు ఏదో పాల డైరీ సంఘానికి, వాళ్ళ సొంతంగా ఇంటికి పెట్టుకున్న పాల డైరీ సంఘానికి ఏదో భూమి ఇప్పించుకోవాలి, కొట్టేయాలనే ప్రయత్నం చేసినప్పుడు దాని కోసం అని చెప్పని దాన్ని వ్యతిరేకంగా ఇచ్చేయడం జరిగింది. కంపెనీ వెళ్ళిపోయిందని చెప్పి టీవీ ఛానల్లో కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మొత్తం ప్రజలందరూ ఈ రకంగా ఈ సంస్థను వెలగొట్టడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి ఒకసారి మాట్లాడినప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి ఇక్కడ తోపుదొత్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళ అన్న అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని అందరినీ విచ్చలవిడిగా, అంటే తప్పు చేయడమే కాకుండా దాన్ని సమర్థించుకునేటట్టుగా, ఏదో తప్పు జరిగిందని ఎట్లా సరిదిద్దుకోవాలనేది ఆలోచన చేయకోకుండా ఆ తప్పును సమర్థించుకునేటట్టుగా ఆ రోజు దాని గురించి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ బాబును కావచ్చు, రకరకాలుగా మీడియా పెద్దలను అందరినీ కూడా దుర్భాషలాడిన పరిస్థితి మనం చూస్తూ వచ్చాము. మరి దానికి ఏదన్నా కౌంటర్ ఇస్తే, అంటే ఇప్పుడు వాళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే ఒక దీంట్లో వాళ్ళు మాట్లాడుకున్నారు, అదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాళ్ళకు ఉన్నప్పుడు మాకు కూడా ఉంటుంది కాబట్టి మేము కూడా అట్లనే మా దగ్గర నుంచి కూడా అందరూ ప్రెస్ మీట్లు ఇచ్చారు. దాంట్లో తో నిన్న బతలపల్లి దగ్గర నుంచి జగ్గు అనే వ్యక్తి ఇవ్వడము ఇచ్చిన తర్వాత ఆ రకంగా ఆయన్ని తీసుకెళ్ళి మన సీకేపల్లి సిఐ గారు అతి ఉత్సాహము ఓవర్ యాక్షన్ చేసుకుంటా ఇంకా ఆల్మోస్ట్ పచ్చక వాళ్ళ కండవా వైసీపీ కండవా వేసుకొని తిరిగే వ్యక్తి ఆయన తీసుకొని పోయి నిన్న పట్టుకొని పోవడము, అక్కడ వాళ్ళతో దాడి చేపించి ఇవన్నీ సంఘటనలు నిన్నటిదాకా జరుగుతూ వచ్చాయి. మరి ఈరోజు ఇది ఏదైతే ఇష్యూ జరిగిందో ఈ రకంగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ నోటితో ఉంటే మాకు చేతులతో ఉంటాయని చెప్పి ఈరోజు మేము కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి మేము కూడా బయటికి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. దాంట్లో ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు గారు కావచ్చు, మరి శ్రీరామ్ చిన్నబాబు గారు కావచ్చు, తెలుగు యూత్ అధ్యక్షుడు, మరి దాంతోపాటు రఘు గారు, మన నరసింహ గారు, మరి రాకేష్ గారు, వీళ్ళందరూ కలిసి రాష్ట్ర అధ్యక్షులు అందరూ కలిసి తెలుగు యూత్లో ఉన్న వాళ్ళంతా ఈ పద్ధతుల్లో మీరు ముందుకు పోతే మా సమాధానం కూడా ఇదే పద్ధతిలోనే ఉంటుంది, మీరు ఒక రకంగా మాట్లాడితే మేము రెండు రకాలుగాను మాట్లాడగలుగుతామని చెప్పి ఈరోజు ముందుకు రావడం జరిగింది. కానీ ఇటువంటి ఈరోజు పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడము స్టేషన్లో పెట్టారు. కానీ ఎక్కడ స్పిరిట్స్ అనేటివి ఎవరిలోనూ తగ్గట్లేదు, ఆ ఆవేశము కోపం కూడా ఎవరిలోనూ తగ్గట్లేదు. వాళ్ళు మాట్లాడినవి మాటలు మా గుండెల్లో మాకు బాధను నింపాయి, మాకు గుచ్చుకున్నాయి, ఆ నొప్పి ఇప్పుడే తగ్గదు. నేను ఖచ్చితంగా ఇదే పద్ధతిలో ఈరోజు ఏదో మాట్లాడుతానో బాగుందనుకుంటున్నారు, కానీ రేపు పొద్దున దీని నుంచి వచ్చే పరిణామాలు కూడా ఎదుర్కోవడానికి ప్రకాష్ రెడ్డి కావచ్చు, వాళ్ళ అన్న కావచ్చు, వైసీపీ పార్టీలో ఎవడిటువంటి తిక్కకూతలు కూసినా వాళ్ళందరికీ ఇటువంటి సమాధానం, ఇంతకంటే భయంకరమైన సమాధానాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను.